వస్తామమ్మా. వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదన్నారు జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు వేగవంతంగా జరుగుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో జరిగే ప్రతి కార్యక్రమాల్లోనూ తాము ముందు ఉంటామని తెలిపారు వెంకటేశ్వర్లు. కార్యాలయం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు, ఇన్ఛార్జీలకు, పిఓసీలకి కేంద్ర కార్యాలయం నుంచి పంపించడం జరిగింది ఒక సమాచారం. ఆ సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా జనసేన మండల నాయకులకి, అదేవిధంగా కార్యకర్తలకి, అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూసాం గత ప్రభుత్వం కన్నా కానీ మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్పి ఓటు వేసి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా 5 శాఖలు నిర్వహించే విధంగా మంత్రివర్యులుగా ఉన్నారు. గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం, ఆ నిర్వహణ అయ్యేటువంటి బాధ్యతలను ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి అధికారులకి అప్పజెప్పి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో 900 కోట్ల రూపాయలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరసరావుపేట